हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, क्रिकेट प्रपंच में अत्यंत प्रजादारण पोंदिना क्रिकेट क्रीडल्लो ओकटी। क्रिकेट को पेरुगुतुन्न प्रजादारण तो पाटू क्रिकेट पै बेट्टिंग आड़ेवारु चालाने उन्नारु। बेट्टिंग आड़ेवारु बेट्टिंग वेसे मुंदु मीरु गुर्तुंचुकोवाल्सिन कोन्नि गोल्डन रूल्स गुरिंचि अयिते इप्पुडु तेलुसुकुंदाम। वीडियोलोकि वेल्ले मुंदु फ्रेंड्स, फ्रीगा प्रिडिक्षन् कावालनुकुन्न वारु क्रिंदुन्न टेलीग्राम लिंक्लो जॉइन अवंडि। ముందుగా టీం మరియు టీంలో ఉన్న సభ్యుల గురించి తెలుసుకోవాలి. మీరు ఏ మ్యాచ్కి అయితే బెట్టింగ్ వేస్తున్నారో ఆ మ్యాచ్లో ఆడే రెండు టీంల యొక్క బలాలు బలహీనతల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీరు ఏ టీం పైన అయితే బెట్ వేయాలనుకుంటున్నారో ఒక స్పష్టత వస్తుంది. అలాగే టీంలో ఉన్న ప్లేయర్స్ యొక్క గణాంకాలు మరియు టీంలో ఉన్న టీం యొక్క గణాంకాలు తెలుసుకోవాలి. జట్టు సభ్యుల యొక్క రీసెంట్ బామ్, అలాగే ఎవరికైనా ఇంజురీస్ ఉన్నాయా, ఇలాంటి వాటి గురించి అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి పిచ్ మరియు వెదర్ కండిషన్. పిచ్ కండిషన్ మరియు వెదర్ కండిషన్ వలన మ్యాచ్ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. డ్రై మరియు డట్టి పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. తేమగా మరియు గ్రీన్ కలర్లో ఉన్న పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కొన్నిసార్లు వాతావరణం వల్ల గేమ్ ప్లాన్ అంతరాయం కలగవచ్చు. సో బెట్టింగ్ వేసే ముందు మీరు పిచ్ అండ్ వెదర్ కండిషన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి మీ అమౌంట్ని ఆదా చేయడం మరియు దానికి స్టిక్ అయి ఉండటం. మీ అమౌంట్ని ఆదా చేస్తూ దానికి స్టిక్ అయి ఉండడం చాలా ముఖ్యం. మీరు బెట్టింగ్ ఆడేటప్పుడు లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, కాబట్టి ఒక లిమిట్లో మీరు అమౌంట్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. మీరు ప్రతి మ్యాచ్కి ఎంత అమౌంట్ పోగొట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని మించి ఆడకూడదు. మీరు బెట్టింగ్ ఆడే ముందు ఎంత పెట్టాలని చెప్పేసి ముందే ఫిక్స్ అవుతారు కదా, దానికి ఫిక్స్ అయ్యి అంతే లిమిట్లో స్టిక్ అయి ఉండాలి. మీరు ఎమోషన్స్కి వెళ్ళకూడదు. ఒక మ్యాచ్లో లాస్ అయ్యామని చెప్పి నెక్స్ట్ మ్యాచ్లో పెద్ద మొత్తంలో బెట్ వేస్తే మీరు తొందరగా నష్టాన్ని చవి చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ కంట్రోల్. ఎమోషన్స్తో బెట్టింగ్ ఆడకండి. ఎమోషన్స్తో బెట్టింగ్ ఆడితే మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి. మ్యాచ్కి తగినట్టుగా మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకొని బెట్ వేయాలి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే బెట్ వేయాలి. మీ ఎమోషన్స్ మీ యొక్క అంచనాలు మారుస్తాయి. సో బెట్ వేసి మీరు ఎమోషన్స్కి కంట్రోల్ ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడు కూడా మ్యాచ్ యొక్క గణాంకాలను చూసి ఎమోషన్స్ కోల్పోవద్దు. నెక్స్ట్ చివరగా వచ్చేసి బెస్ట్ బుకీలో బెట్టింగ్ ఆడాలి. మంచి రేషియో ఇచ్చే వెబ్సైట్లో బెట్టింగ్ ఆడడం చాలా ముఖ్యం. మ్యాచ్లో చాలామంది బెట్ వేస్తారు, కాబట్టి మంచి రేషియో ఇచ్చే బుకీలో బెట్టింగ్ వేయడం వల్ల మనం ప్రాఫిట్ ఉండవచ్చు. మార్కెట్లో చాలా బుకీస్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎవరైతే మంచి రేషియో ఇచ్చే బుకీస్ ఉంటాయో వాటిలోనే బెట్టింగ్ ఆడాలి. మన అమౌంట్కి తగిన న్యాయం చేసే బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయాలి. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఉపయోగించి మీరు బెట్టింగ్లో లాభం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించండి. వెళ్ళే ముందు ఫ్రీగా మ్యాచ్ ప్రిడిక్షన్ కావాలనుకునేవారు క్రింద మన టెలిగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.